అంటే విశ్వమంతా ధరించిన పరమాత్మయని అభిరామ అంటే గొప్పదైన ఆత్మ అని వినురవేమ అంటే జీవాత్మా వినుము అని పద్యమకుటము యొక్క అర్థము పద్యము రెండు తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోన చెదలు పుట్టదా గిట్టదా విశ్వదాభిరామ వినురవేమ భావము ఈ పద్యమును చాలామంది సంబంధముగా అర్థము చేసుకొను ప్రమాదము గలదు చూడజూడ చూడగలుగు చోద్యమగు జ్ఞానంబు అన్నట్లు అందులో పూర్తిగా జ్ఞానమే ఇమిడి ఉన్నది భగవద్గీత ప్రకారము సర్వజీవులకు ప్రకృతి తల్లిగా ఉన్నది సర్వజీవరాశుల శరీరములను తయారుచేయు ప్రకృతి తల్లి కాగా ఆ శరీరములకు చైతన్యమిచ్చి కదిలించుచున్న ఆత్మ తండ్రిగా ఉన్నాడు తల్లి అయిన ప్రకృతి తండ్రి అయిన పరమాత్మను తెలియనివాడు ప్రకృతి పురుషుల మీద ధ్యాస లేనివాడు వాటి జిజ్ఞాస లేనివాడు పుట్టియూ ప్రయోజనము లేదు శరీరమును తయారుచేసిన మీద శక్తినిచ్చుచున్న ఆత్మ మీద విచక్షణ జ్ఞానము లేనివాడు పుట్టలోన చెదలతో సమానమే పుట్టలోని చెదలు పుట్టలోనే పుట్టుచున్నది పుట్టలోనే పెరుగుచున్నది పుట్టలోనే చస్తూ ఉన్నది విధముగనే మానవుడై పుట్టినవాడు నిజమైన తల్లిదండ్రులైన ప్రకృతి పురుషులను ఆలోచించక మాయలోనే పుట్టి మాయలోనే పెరిగి మాయలోనే చస్తూ ఉన్నాడు తబోధిని పద్యము మూడు బ్రహ్మజంపి విష్ణు భాగంబున గలిపి విష్ణు జంపి శివుని వెలయగలిపి శివుని జంపి తాను శివయోగి కావలే విశ్వదాభిరామ వినురవేమ భావము సకల జీవరాశుల శరీరములలోను మూడు గుణములు ఉన్నవి ఒకటి తామసము రెండు రాజసము మూడు సాత్వికము ఆ మూడు గుణములలో జీవుడు నివాసము ఉండును ఏదో ఒక గుణభాగములో జీవుడుండును తామసములో ఉన్నప్పుడు రాజస సాత్వికములలో ఉండడు రాజసములో ఉన్నప్పుడు తామస సాత్వికములలో ఉండడు సాత్వికములో ఉన్నప్పుడు తామస రాజసములలో ఉండడు మూడు గుణముల తరువాత మూడు గుణములకు మధ్యలో ఆత్మ నివాసము ఉన్నది ఆత్మను చేరవలయునంటే జీవుడు మొదట గుణభాగమును వదిలి రాజసభాగములోకి చేరవలయును అట్లే రాజసగుణభాగమును వదిలి సాత్విక గుణభాగమును చేరవలయును తరువాత సాత్విక గుణభాగమును కూడా వదిలి ఆత్మను చేరవలయును ఆత్మను చేరిన జీవుడు తానే ఆత్మగా మారిపోవును అప్పుడు జీవాత్మ ఆత్మగా మారిపోయినదన్నమాట పై పద్యములో తామస గుణభాగమును బ్రహ్మస్థానముగా వర్ణించి అందుండు జీవుడిని బ్రహ్మ అని పిలిచినారు అట్లే రాజసగుణభాగమును విష్ణుస్థానమని పిలిచినారు అందున్న జీవుడిని విష్ణువని పిలిచినారు తరువాత సాత్విక గుణభాగమును శివుని స్థానముగా వర్ణించి అందున్న జీవుడిని శివునిగా పోల్చినారు జీవుడు తామసభాగమును వదిలి రాజసభాగమును చేరడమును బ్రహ్మజంపి విష్ణుభాగములో కలిపి అన్నారు అట్లే రాజసమును వదలి సాత్వికమును చేరడమును విష్ణు జంపి శివుని వెలయగలిపి అన్నారు తరువాత సాత్వికమును కూడా వదలి ఆత్మను చేరడమును శివుని జంపి తాను శివయోగి కావలనన్నారు ఆత్మస్వరూపముగా మారిపోవడమును శివయోగిగా వర్ణించినారు మూడు గుణములను జయించిన తరువాతయే ఆత్మప్రాప్తి అనుభావమును తెలియజేయడమే పై పద్య సారాంశముని పద్యము నాలుగు ఇనుమున చేసిన మైనపు కడ్డి ముంటిమునను నర్రావుల దొడ్డి కూర్చుండి మేపిన కుందనపు గడ్డి విప్పి చెప్పరా వేమారెడ్డి భావము మన శరీరములోని మనస్సు అన్ని భాగముల కంటే ముఖ్యమైనది మనస్సు చలించక నిలిచిపోయిన వానికి ఆత్మదర్శనము సులభముగా ఆగును వశమైన మనస్సు ఆత్మదర్శనమునకు కారణముగుచున్నది కావున అది మిత్రునితో సమానముగా చెప్పబడుచున్నది వశము కాక చలించుచు ప్రపంచ విషయములనే ప్రేరణ చేయుచు ఆత్మదర్శనమునకు ఆటంకపరుచు మనస్సును శత్రువుగా చెప్పబడుచున్నది ఒక మనస్సే చలించిన ఎడల శత్రువుగా చలించక నిలిచిపోయిన ఎడల మిత్రునిగా ఉన్నది కావున మనస్సును ఒకే కడ్డీగా పోల్చి ఆ కడ్డీ ఇనుముగా మైనముగా రెండు విధములుగా ఉన్నదని వేమన తెలుపుచున్నాడు చలించు మనస్సు మైనము కడ్డీతో సమానము ఇష్టమొచ్చినట్లు వంగిపోవుచుండును చలించక ఏకాగ్రత నిలిచిన మనస్సు ఇనుపకడ్డీతో సమానము అది ప్రక్కకు వంగక భద్రముగా ఉండును బయటనున్న జ్ఞానేంద్రియముల ద్వారా వచ్చే విషయములు అన్నీయు మొదట మనస్సుకు చేరును అట్లు చేరిన విషయములను మనస్సు గ్రహించి ఆ విషయములను లోపల ఉన్న బుద్ధి చిత్తము జీవునికి తెలియజేయును బుద్ధి చిత్తము చెప్పిన తిరుగు జవాబులను మనస్సు గ్రహించి బయటనున్న కర్మేంద్రియములకు తెలియజేయుచుండును ఈ విధముగా అంతరింద్రియములకు బాహ్యేంద్రియములకు మనస్సు మధ్యవర్తిగా ఉన్నది మనస్సు బ్రహ్మనాడి శక్తి ప్రారంభమగు భ్రూమధ్యస్థానమునకు ప్రక్కనున్న మీద ఉన్నది కావున ముంటిమున అని అన్నారు అన్ని విషయములు నరాల ద్వారా మనస్సుకు చేరుచున్నవి అందువలన విషయములను ఆవులుగా పోల్చి అవి అన్నియు చేరు స్థలమైన మనస్సును దొడ్డిగా పోల్చినారు మనస్సు బయటి విషయములను సేకరించి లోపలికి లోపలి విషయములను సేకరించి బయటకు పంపడమే కాక అన్ని విషయములను జ్ఞాపకము పెట్టుకొను శక్తి కలిగి ఉన్నది అంతేకాక క్రొత్త విషయములను కూడా జ్ఞాపకము చేయు శక్తి కలదిగా ఉన్నది ముందు ఒక విషయమును జ్ఞాపకము తెచ్చును వెంటనే దానిని వదిలి ముందు దానికి అనుబంధమైన వేరొక విషయమును తెచ్చును దానిని వదిలి దానికి అనుబంధమైన ఇంకొక విషయమును తెచ్చును ఈ విధముగా అది ఒకదానికొకటి అనుబంధ విషయములనే జ్ఞాపకము చేయుచు చివరికి ఏ విషయమునో తెచ్చిపెట్టును మొదటి విషయమునకు చివరి విషయమునకు చూచిన సంబంధము లేక ఉండును మొదలైనది ఒక విషయము చివరికి నిలిచినది ఒక విషయమూ ఉండును మనస్సు విషయప్రేరణ చేసిన ఎడల ఎడతెగని విషయములను తెచ్చిపెట్టుచుండును కుందనపు గడ్డి పైకి గడ్డిగా కనిపించినా లోపల వేర్లు ఒకదానితో ఒకటి కలిసి ఉండును కుందనపు గడ్డి వేర్లు కూడా ఎడతెగనివై మాదిరే ఉన్నవి కనుక గడ్డిగా పోల్చినారు మనస్సును వదిలిపెట్టిన ఎడతెగని చింతనలు చేయుచుండును కాబట్టి కూర్చుండి మేసిన గడ్డి అని అన్నారు పద్యము ఐదు నీరు కారమాయే కారంబు నీరాయే కారమైన నీరు కారమాయే కారమందు నీరు కడురమ్యముగనుండు విశ్వదాభిరామ వినురవేమ భావము ఆత్మ నుండి పుట్టిన ఆత్మ అంశయే జీవాత్మ అందువలన ఆత్మను నీరుగా పోల్చి జీవాత్మను కారముగా పోల్చి నీరు కారమాయే అన్నారు అనగా ఆత్మయే జీవాత్మగా మారినదని అర్థము యోగము చేసిన సమయములో జీవాత్మ ఆత్మలో కలిసి ఆత్మగా మారిపోవుచున్నది కావున కారము నీరాయే అని చెప్పినాడు యోగము వదలినప్పుడు ఆత్మలో ఐక్యమై ఆత్మగా మారియున్న జీవాత్మ తిరిగి ఆత్మకంటే వేరై జీవాత్మగా నిలుచుచున్నది అందువలన కారమైన నీరు కారమాయే అని కూడా చెప్పినారు ఎక్కడైతే జీవాత్మ ఉన్నదో అక్కడ ఆత్మ వానితో కూడా కలిసి సర్వజీవులయందు నివాసమున్నది కావున కారమందు నీరు కడురమ్యముగనుండు అని తెలిపారు ఆత్మను నీరుగా పోల్చి జీవాత్మను కారముగా పోల్చి యోగ సమయములో జీవాత్మ ఆత్మలో కలియుచున్నదని యోగము లేని సమయములో జీవాత్మ ఆత్మను వదిలియున్నదని సర్వజీవరాశుల శరీరములలో ఆత్మ నివాసమున్నదని కూడా తెలిపినారు నీరు కారమౌను నీరౌను కారంబు వాని వద్ద నిద్రపోవచ్చు నీటిలోననుండ నిఖిల బ్రహ్మాండముల్ విశ్వదాభిరామ వినురవేమ భావము ఆత్మ జీవాత్మగా మారును జీవాత్మ ఆత్మగనూ మారును అందువలన నీరు కారమౌను నీరవును కారంబు అని చెప్పినారు ఆత్మలో చేరిన జీవాత్మ ఆత్మలోనే ఎంతకాలమైనా ఉండవచ్చును ఆత్మలో జీవాత్మ ఎంతకాలము చేరియుండునో అంతకాలము బయటి ప్రపంచము తెలియదు కావున ఆ కాలమును నిద్రగా పోల్చి వానివద్ద నిద్రపోవచ్చని చెప్పినారు ఆత్మలోనే అఖిల ప్రపంచము ఇమిడి ఉన్నది కావున నీటిలోనే నుండు నిఖిల బ్రహ్మాండముల్ అని వర్ణించినారు పద్యము ఏడు చిన్నది ఎలప్రాయం కన్నది పతిలేక సుతుని కడు చిత్రముగన్ ఎన్నడు రతికేళెరుగదు సన్నీయ్యక పెంచెనెవడు జగతిన వేమా భావము మనిషికి పన్నెండు గంటలు పగలు పన్నెండు గంటలు రేయి ఉన్నట్లు పరమాత్మకు వేయి యుగములు రాత్రి వేయి యుగములు పగలుగా ఉన్నవి పరమాత్మ పగలు వేయియుగముల కాలములో ప్రపంచము జీవరాశులు ఉన్నవి రాత్రి యుగములు ప్రపంచము లేదు జీవరాసులు లేవు అన్నీ చెందుచున్నవి పగలు వేయియుగములు మొదలైనప్పుడు ప్రపంచము జీవరాశులన్నీ పుట్టుచున్నవి జీవరాశులు పుట్టు సమయమును పైపద్యములో ప్రాయమని చెప్పినారు సమస్త ప్రపంచమునకు ఆదిశక్తి అయిన పుట్టుకనిచ్చుచున్న శక్తిని స్త్రీగా పోల్చి చిన్నది అని అన్నారు పరమాత్మకు పగలు ప్రారంభ సమయములో జీవాత్మ ఉద్భవించుచున్నది కావున చిన్నది ఎల ప్రాయంబున అని చెప్పడమైనది పరమాత్మకు మించిన శక్తి ఏదీ లేదు కనుక పతి లేడు అని చెప్పియున్నారు పరమాత్మశక్తియందు ఏ శక్తి ప్రమేయమో లేకనే జీవాత్మ ఉద్భవించుచున్నది కావున జీవాత్మను సుతునిగా పోల్చి కన్నది పతిలేక సుతుని అని అన్నారు ఇది అందరికీ అర్థముగాని విషయము కావున కడు చిత్రముగన్ అని కూడా చెప్పారు పరమాత్మ సర్వవ్యాపియ్ అణువణువు నా ఉన్నది అన్నీయూ తానై ఉన్నది కావున అది ఏదానితో కలిసేది లేదు అందువలన ఎన్నడూ రతికేళెరుగదని అన్నారు పరమాత్మకు ఉద్భవించిన జీవాత్మను పరమాత్మ ఏమాత్రమూ లేదు పరమాత్మ ఏమీ చేయక చూస్తూ సాక్షిగా ఉన్నాడు పుట్టిన జీవాత్మ కర్మచేత తనకు తాను ఎన్ని జన్మల వరకైనా సాగుచూనే పోవుచున్నాడు అందువలన జీవాత్మను సన్నివ్వకనే పెంచనని పరమాత్మనుద్దేశించి చెప్పినారు పద్యము ఎనిమిది అవని నొక్క బిడ్డ యతని తండ్రికి పుట్టి అట్టేయేలే జగములగణితముగా తల్లి లేక పుట్టి ధాత్రినెట్లేరా విశ్వదాభిరామ వినుర వేమ భావము ప్రకృతి పరమాత్మయందు ఉద్భవించినది అందువలన ప్రకృతిని బిడ్డగా పోల్చి పరమాత్మను తండ్రిగా పోల్చి చెప్పడమైనది పుట్టిన ప్రకృతి జీవరూపమై లెక్కలేనన్ని జీవరాశులుగా జగమంతా విస్తరించి ఉన్నది అందువలన అట్టే ఏలే జగములగణితముగా అని ప్రకృతిని ఉద్దేశించి చెప్పినారు ప్రకృతికి తండ్రి పరమాత్మ ప్రకృతికి తల్లి లేదు ఏమియూ లేని ఆదిలో పరమాత్మ ఒక్కడే ఉన్నాడు అతని నుండి ఉద్భవించినది ప్రకృతి ఆ ప్రకృతి నుండి సర్వజీవరాశులు పుట్టినవి ప్రకృతి పుట్టక పూర్వము పరమాత్మ ఒక్కడే ఉన్నాడు కావున ప్రకృతికి తల్లి లేదని చెప్పుచున్నాము తల్లి లేక పుట్టిన ప్రకృతి స్త్రీస్వరూపముగా నిలిచి ఆత్మతో సంయోగము చెంది సకల జీవరాశులను పుట్టించి పోషించుచున్నది ఈ విషయము అందరికీ తెలియదు కావున తల్లి లేక పుట్టి ధాత్రినెట్లేరా అని ప్రశ్న వేయుచూ పద్యము వ్రాశారు పద్యము తొమ్మిది కుక్కను తిన్నవాడు గురులింగజంగడు పందిని తిన్నవాడు పరమయోగి ఏనుగును తిన్నవాడు ఎంత సుజ్ఞానో విశ్వదాభిరామ వినుర వేమ భావము మన శరీరములో మనస్సు అతి అతిచంచలమైనది ఒక్క క్షణముకూడా స్థిరముగా ఉండక కుక్క ఇల్లిల్లు తిరిగినట్లు మనస్సుకూడా మీదికి చెరించుచుండును కుక్క మాదిరి చంచలమైన మనస్సును ఎవడు జయించునో వాడు నిజముగా గురువుతో సమానమే గురువు మనస్సు ఉన్నవాడను విషయమును కుక్కను తిన్నవాడు గురులింగడని పైపద్యములో చెప్పారు మనస్సు చంచలమైనదియే కాక పరమనీచమైన విషయముల మీదికి కూడా పోవుచుండును అందువలన దీనిని పందితో సమానముగా పోల్చి దానిని జయించిన పరమయోగి అని తెలుపుచూ పందిని తిన్నవాడు పరమయోగి అని వర్ణించారు మనస్సు చంచలమైనది నీచమైనదియే కాక దృఢబలమైనదిగా కూడా ఉన్నది దానిని జయించవలయునని ప్రయత్నము చేసిన వారికి సులభముగా లొంగదు ఎంత బలముగా మనస్సును నిలుపవలయునని ప్రయత్నము చేసినా అది బలమైనది కనుక పోవుచునే ఉండును ప్రయత్నమను పగ్గములకు నిలబడక మనలను సులభముగా లాగుకొనిపోవు మనస్సు బలమైనదిగా వర్ణించుచు దానిని ఏనుగుగా పోల్చి చెప్పినారు అటువంటి బలమైన మనస్సును జయించినవాడు సుజ్ఞాని అని చెప్పుచూ ఏనుగును తిన్నవాడు అని అన్నారు మనస్సు చంచలమైనది కనుక కుక్కగను నీచమైనది కనుక పందిగను బలమైనది గనుక ఏనుగుగా వర్ణించి దానిని జయించుటను తిని లేకుండా చేయడమని వర్ణించి చెప్పినారు పద్యము పది ఉక్కుచూర్ణముదిన నుడుగును కష్టంబు ఉక్కుచూర్ణముదిన నుడుగును క్షయము ఉక్కుచూర్ణముదిన నుడుగును కర్మబుల్ విశ్వదాభిరామ వినురవేమ భావము ఉక్కు అన్ని లోహములలోకి చాలా గట్టిది ఉక్కుతో సమానబలమైన పదార్థము భూమి మీద ఏదీ లేదు ఆవిధముగనే నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే అను భగవద్గీతా వాక్యము ప్రకారము జ్ఞానమునకు మించినది దానికి సాటైనది దానికంటే పవిత్రమైనది ఏదీయూ లేదు అందువలన జ్ఞానమును ఉక్కుతో సమానముగా పోల్చి చెప్పడమైనది జ్ఞానము తెలిసి ఆ జ్ఞానశక్తిని సంపాదించుకున్న వారికి కర్మలన్నీయు నశించును జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ అన్నట్లు జ్ఞానశక్తి అనుదాని వలన కష్టములు రోగములు కర్మవలన కలుగు సమస్తము తొలగిపోవును అందువలన చూర్ణము తిన నుడుగు కష్టంబు క్షయము కర్మముల్ అని వేమనయోగి అన్నారు పద్యము పదకొండు పేడుముదురుకాయ పెనుబాము కుబుసంబు జోడుకూర్చి రసము పోకజేసి యొక్క ఏడు తినగ నుర్విహేమము తాని విశ్వదాభిరామ వినురవేమ భావము ప్రతి కాయ మునుపు విత్తనమునకు పనికిరాదు ముదిరినకాయయందే మొలకెత్తుటకు తగిన విత్తన బీజముండును ఆ విత్తన బీజములో చెట్టు సూక్ష్మరూపముగా ఉండును చివరికి బీజములో సూక్ష్మముగా అణగి ఉన్న చెట్టు పెరిగి పెద్దదై దాని స్థూలరూపము కనిపించును ఆ విధముగనే మనస్సునందు విషయములు సూక్ష్మముగా అణగి ఉండును అది ఏనాడో ఒకరోజు బయటపడి కార్యరూపమై నిలచును శరీరమను చెట్టులో మనస్సు అను ముదురు కాయవున్నది దానియందు బీజములున్నవి చిన్న విత్తనము నుండి మహావృక్షము బయటికి వచ్చినట్లు కనిపించక ఉన్న మనస్సు నుండి సూక్ష్మముగా అణగి ఉన్న విషయములు మహాకార్యములుగా బయటపడును అందువలన విషయ బీజములకు నిలవుగా ఉన్న మనస్సును ముదురుకాయగా పోల్చడమైనది పేడు అనగా తాట కాయమీద తాటను బట్టియే కాయ ముదిరినదీ లేనిదీ గుర్తించుచుందుము అందువలన విషయములతో నిండిన మనస్సును పేడు ముదిరిన కాయ అని అనుచున్నాము బుస పెట్టునది పాము పాము వదిలిన కుబుసమును చూచి పామును పోల్చుకొనుచున్నాము మన శరీరములో కూడా కుండలిని శక్తి అను పాము శబ్దము చేయుచునేయున్నది పాము కుబుసము వదిలినట్లు మన శరీరములోని శక్తి అను పాము పన్నెండు అంగుళముల పొడవుగల శ్వాసను వదులుచున్నది కుబుసము ద్వారా పాము ఆకారమును చూచినట్లు శ్వాస ద్వారా దానికి కారణమైన శక్తిని తెలియవచ్చును అందువలన ఆత్మశక్తిని పాముగా పోల్చి దాని ద్వారా శ్వాసరూపమున బయటపడు గాలిని కుబుసముగా పోల్చడమైనది మనస్సును శ్వాసను ఏకము చేసినప్పుడు మనస్సు కదలక శ్వాస ఆడక నిలిచిపోవును మనోమారుతములు అవినాభావ సంబంధములు కలవి ఒకటి నిలిచిపోయినా వేరొకటియునూ నిలిచిపోవును అందువలన కొందరు గాలిని కుంభించి బలవంతముగా నిలిపి మనస్సును నిలిచిపోవునట్లు చేయుచున్నారు కొందరు మనస్సునే ప్రయత్నముగా నిలిపి శ్వాసను నిలిచిపోవునట్లు చేయుచున్నారు ఈ రెండూ నిలిచి కలిసిపోయినప్పుడే ఆత్మసాక్షాత్కారమగును శ్వాసను మనస్సును ఒకటిగా చేయడమునే కాయకుబుసము జోడుకూర్చి రసము తీసి అన్నారు రెండు ఒకటిగా చేరినప్పుడు క్రొత్తగా తయారగు యోగమను సారాంశమునే రసము అన్నారు యోగ సాధన చేయడమునే తినుట అన్నారు లోహములలో అన్నిటికంటే విలువైనదీ కల్మషములేనిదీ బంగారు గనుక ఆత్మను హేమముగా పోల్చి చెప్పారు యోగము లభ్యమైనప్పుడు తానే ఆత్మగా మారిపోవును గనుక నుర్వి తానే హేమమౌనన్నారు పద్యము పన్నెండు ఎడ్లు రెండు తిన్న నిహమున స్తంభించు నెడ్లు మూడు తిన్న నిహము విడుచు నెడ్లు తెలియు మనుజుండు యోగిరా విశ్వదాభిరామ వినురవేమ భావము సర్వప్రపంచము జీవరాశి నిండియున్నది సమస్త జీవరాశులు స్వయం శక్తి లేనివి ప్రతి జీవరాశి ఒక శక్తిని చేసుకొని బ్రతుకుచున్నది అదియే ఆత్మశక్తి జీవాత్మ ఆత్మ లేనిది లేనే లేదు అందువలన జీవాత్మ ఆత్మ శరీరమందు నివాసమై ఉన్నదని తెలియుచున్నది ఒక్క శరీరమందు మాత్రము పరిమితమై ఉన్నది జీవాత్మ అన్ని శరీరములందు సంబంధము కలిగి అన్ని జీవాత్మలతో కూడివున్నది ఆత్మ అన్ని శరీరముల లోపల బయట నిండివున్నది పరమాత్మ వేరుగనున్న జీవాత్మ ఆత్మ ఒక్కటైపోయినా అనగా జ్ఞానయోగము ఆచరించిన సమయములో ఇంద్రియ విషయములు సేకరించక స్తంభించిపోవును ఆ సమయములో ప్రపంచ విషయము తెలియకపోవును ఎడ్లనగా జీవాత్మ ఆత్మ పరమాత్మ ఎడ్లు రెండు తిన్నా అనగా జీవాత్మ ఆత్మ ఒక్కటై స్తంభించిపోవుటని తెలియవలయును జీవాత్మ ఆత్మ స్తంభించినప్పుడు ప్రపంచము తెలియకపోవును కావున ఇహము స్తంభించును అన్నారు జీవాత్మ ఆత్మ వివరము మరియు విషయమూ తెలిసినవాడు యోగి ఆత్మననుభవించినవాడు యోగి ఆత్మననుభవించినవానికి ఆత్మకంటే వేరైనది మరొక్కటున్నదను విషయము తెలియును కావున ఎడ్లు తెలియు మనుజుండు యోగిరా అనుట జరిగినది జీవాత్మ ఆత్మయందు కలియడము యోగము ఇది శరీరముతో శరీరములో జరుగు పరి జీవాత్మ ఆత్మ ఏకమై పరమాత్మలో కలిసిపోయి శరీరమును వదిలి మోక్షము విడుదల పొందుచున్నాడు అందువలన ఎడ్లు మూడు తిన్న నిహము విడుచు అనుట జరిగినది పద్యము పదమూడు కృష్ణపర్వమందు వృత్తికలైదుండు కృత్తులైదు పట్టి కృష్ణ మృంగే వెలయు కృష్ణలైదు వేమన మృంగెరా విశ్వదాభిరామ వినుర భావము ప్రకృతి నుండి శరీరము తయారైనది ప్రకృతి నుండి కర్మ తయారైనది ప్రకృతి నుండి గుణములు తయారైనవి ప్రకృతి నుండియే అజ్ఞానమంతయు తయారైనది అందువలన శరీరము ప్రకృతి సంబంధమైనది పరమాత్మ సంబంధము ఒకే ఒక జ్ఞానమైతే ప్రకృతి సంబంధమైనవి చాలా ఉన్నవి ప్రకృతి సంబంధమైనది శరీరమైనప్పుడు ప్రతి శరీరము అజ్ఞానముతో కూడి ఉన్నది అజ్ఞాన సంబంధమైన అనగా ప్రకృతి సంబంధమైన శరీరమును జ్ఞాన సంబంధమైన అనగా పరమాత్మ సంబంధమైన శరీరముగా మార్చవలయును ఆకాశము గాలి అగ్ని నీరు భూమియను ఐదు భాగములుగా ప్రకృతి ఉన్నది ఆ ప్రకృతి నుండి తయారైన శరీరము కూడా ఒకటి జ్ఞానేంద్రియములు రెండు కర్మేంద్రియములు మూడు వాయువులు నాలుగు తన్మాత్రలు ఐదు అంతరింద్రియములుగా విభజించబడి ఉన్నది ప్రకృతి స్వభావమంతయు పంచతత్వములుగా ఉన్నది కావున జ్ఞానేంద్రియములు ఐదు కర్మేంద్రియములు ఐదు వాయువులు ఐదు తన్మాత్రలు ఐదు అంతరింద్రియములు ఐదుగా ఉన్నవి కృష్ణమనగా నల్లనిది అజ్ఞానము చీకటితో సమానమైనది అజ్ఞాన సంబంధమైన ప్రకృతిని కృష్ణమనుట జరిగినది ప్రకృతి పంచభాగములుగా ఉన్నది కనుక కృష్ణమందు వృత్తికలైదుండు అనుట జరిగినది వృత్తికలైన ఆకాశము గాలి అగ్ని నీరు భూమి నుండి తయారైన శరీరము ఐదు భాగములుగానున్నది కనుక శరీర ఐదు భాగములను కృత్తుకలనుచున్నారు శరీర భాగములన్నయూ అజ్ఞానములోనే మునిగి ఉన్నవి కావున కృత్తుకలైదు పట్టి కృష్ణమ్రింగెనన్నారు పంచేంద్రియములను ఆవహించిన పంచ అజ్ఞానములను వేమన అణచివేసి శరీరమందు జ్ఞానజ్యోతిని వెలిగించాడు కావున విలయకృష్ణలైదు వేమన మృంగెనన్నారు పద్యము పద్నాలుగు కామిగానివాడు కవిగాడు రవిగాడు కామిగాక మోక్షకామిగాడు కామియైనవాడు కవియౌను రవియౌను విశ్వదాభిరామ వినురవేమ భావము కామి అనగా ఒకదానిని ఆశించి దానిని పొందినవాడు అని అర్థము ఆశను కామమనుట సహజము అజ్ఞానముతో ఇతర దానిని పొందవలయుననునట్లు జ్ఞానముతో ఆత్మను పొందవలయుననుట కామమే అనుసరించువాడు కాముడు లేక కామి ఆత్మను పొందవలయునను కోర్కెగలిగి ఆత్మను పొందినవాడు యోగి ఆత్మ సర్వజీవరాశుల శరీరములందు నివాసమయ్యున్నది తెలివిలో ప్రకాశవంతులైన కవులు కవితలో ప్రకాశవంతులైన కవులు ఆత్మశక్తితో అల్లాడువారే గనుక ఆత్మయందు ఐక్యమైనవాడు కవి రవి తానే ఎగును అట్లు ఆత్మను పొందనివాడు ఒక శరీర ఉండును కనుక అతడు రవిగాని కవిగాని కాలేడు ఆత్మను పొందవలయునను కోర్కె లేని మరియు ఆచరణ లేనివాడు పరమాత్మను ఆశించనూ లేడు పొందనూ లేడు ఆత్మను పొందకపోతే పరమాత్మను అనగా మోక్షమును కూడా పొందలేడు అందువలన కామిగాక మోక్షకామి కాడు అనుట జరిగినది పద్యము పదిహేను చచ్చువారలెవరు చావని వారేరి చచ్చి బ్రతికియుండు జనములెవరు విచ్చలవిడిగాను వివరించి చూడరా విశ్వదాభిరామ వినురవేమ భావము జీవుడు ఆత్మలో ఐక్యమైనప్పుడు జీవపదము నశించిపోవును జీవాత్మ లేక ఆత్మయే మిగిలిపోవును అందువలన జీవాత్మను చచ్చువాడు అనుట జరిగినది భగవద్గీత కూడా క్షరుడు అని జీవాత్మను ఉచ్చరించడము జరిగినది ఆత్మ శాశ్వతమైనది నాశనము లేనిది ఒక్క శరీరమందు కాక అన్ని శరీరములందు వ్యాపించి ఉన్నది అందువలన ఆత్మను పురుషుడని భగవద్గీత యందన్నారు ఆత్మయందైక్యమైన జీవాత్మ కర్మనాశనమైన తరువాత పరమాత్మయందు ఐక్యము చెందిపోవును అటువంటివాడు ప్రపంచమంతయూ నాశనమైనా తాను నాశనము కాడు ఆత్మ నాశనము కానిది కావునా చావనిదని తెలియవలయును జీవుడు నాశనమై పరమాత్మగా మారి పరమాత్మయందు చావు పుట్టుకలు లేక శాశ్వతముగా మిగిలిపోవును కనుక బ్రతికి ఉండునని తెలియవలేను అందరికీ ఈ వివరము తెలియదు కావున విచ్చలవిడిగా వివరించి చూడరా అన్నారు చచ్చువారు ఎవరు జీవాత్మలు వారేది ఆత్మ చచ్చి బ్రతికియుండు జనములెవరు పరమాత్మగా మారిన జీవాత్మలు ఉన్నవి మూడు ఆత్మలని తెలియనివాడు అజ్ఞానియే అని తెలియవలయును పద్యము పదహారు కాంతమీద ఆశ యాశ లేనివాడు పుడమి లేనివాడు అవి కలిగనేని అతను కానరాడు విశ్వదాభిరామ వినురవేమ భావము బంగారము మీద ఆశ స్త్రీమీద ఆశ లేనివాడు లేడు వాస్తవమే బంగారము దాని ఆశ మీద స్త్రీలు ఎందరైనా చేరగలరు బంగారము ధనము లేనినాడు వెలువలేదు రెండూ లేనివాడు దరిద్రుడు అట్లే జ్ఞానమున్నప్పుడు మోక్షము లభించును జ్ఞానము లేనప్పుడు మోక్షము లభించదు ధనము వానిని కాంత వరించనట్లు జ్ఞానము లేనివానికి మోక్షము వరించదు మోక్షము మీద ఆశ జ్ఞానము మీద ఆశ లేనివాడు తనకు ఏమున్ననూ లేనివానితో సమానమే అంటే ప్రపంచ విషయములలో దరిద్రుని మాదిరి జ్ఞాన విషయములలో దరిద్రుడే ఒకవేళ జ్ఞానము కలిగి దానివలన మోక్షము కలిగనేని అతడు శరీరములో ఉండక అంతటా వ్యాపించిపోవును కనుక అది కలిగనేని అతడు కానరాడన్నాడు కాంతమీద ఆశ అనగా మోక్షము మీద ఆశ అని గ్రహించవలెను కనకము మీద ఆశ అనగా జ్ఞానము మీద ఆశ అని గ్రహించవలెను పద్యము పదిహేడు నిన్ను జూచెనేని తన్ను దామరచును తన్ను చూచెనేని మరచు నేవిధమున మనుజుడెరుగు నిన్నును తన్ను విశ్వదాభిరామ వినురవేమ భావము జీవాత్మ జ్ఞానముచేత ఆత్మను కలిసిన తనమీద జ్ఞప్తి లేక ఆత్మజ్ఞప్తితో ఉండును దానినే యోగమందురు సమయములో బాహ్య శబ్ద స్పర్శ రస గంధములతో సంబంధము లేక జీవాత్మ తన్ను తాను మరచియుండును అందువలన ఆత్మను నిన్ను అని చెప్పుచూ నిన్ను చూచి తన్ను తా మరచును అన్నారు యోగము నిలిపి ఆత్మజ్ఞప్తిని వదిలి తిరిగి ప్రపంచధ్యాసలోకి వచ్చినవాడు ఆత్మను మరచిపోవును అందువలన తన్ను చూచెనేని నిన్ను మరచును అన్నారు శరీరముతో ఉన్నంతవరకు యోగమాచరించిన సమయములో జీవాత్మధ్యాస పోవును యోగమాచరించని సమయములో ఆత్మధ్యాస పోవును అట్లుకాక పూర్తిగా జీవాత్మ మూడవ పురుషుడైన పరమాత్మలో ఐక్యమైపోయినప్పుడు తాను ఆత్మకు జీవాత్మకు సాక్షిగా ఉన్నాడు సమస్త జీవులందు మరియు బయట కలడు కనుక నిన్ను అను ఆత్మను తన్ను అను జీవాత్మను చూడగల స్థితి మోక్షస్థితి అందరికీ ఈ విషయము తెలియదు గనుక ఏ విధముగా నెరుగు నిన్నును దన్నును అన్నారు పద్యము పద్దెనిమిది ఆలుమాటలు విని అన్నదమ్ముల రోసి వేరే పోవువాడు వెర్రివాడు కుక్కతోకను బట్టి గోదావరీదునా విశ్వదాభిరామ వినురవేమ భావము అన్నదమ్ములు మొదటి నుండి ఉండువారు భార్య మధ్య వచ్చునది అయినా దగ్గర ఉన్న అన్నదమ్ముల విడిచి భార్య మాట వినుట సహజము అట్లే ఆత్మా పరమాత్మలు జీవాత్మలకు అన్నదమ్ముల వంటివారు పుట్టుక నుంచి తోడై ఉన్నవారు అయినా కొంత వయస్సు వచ్చిన తరువాత పనిచేయబూనిన మనస్సుకే జీవులు అందరూ లొంగిపోయి ఆత్మ పరమాత్మా ధ్యాసలను మరచుట జరుగుచున్నది అందువలన ఆలుమాట అనగా మాట విని అన్నదమ్ముల అనగా ఆత్మా పరమాత్మల విడుచువాడు వెర్రివాడనుట జరిగినది మనస్సు చెంచలమైనది వక్రమైనది దగ్గరకొచ్చిన కుక్కతోక మాదిరి అల్లాడునది దానిని నమ్మిన ప్రపంచమును జయించలేడు కనుక కుక్కతోకను బట్టి గోదావరీదునా అన్నారు మనస్సును వదలి ఆత్మా పరమాత్మల సంబంధమేర్పరచుకున్నవాడు ప్రపంచ వారధిని సులభముగా దాటగలడు పద్యము పంతొమ్మిది ఉప్పు చింతపండు ఊరిలోనుండగా కరువేల వచ్చునో కాపులారా తాలకంబెరుగరు తగరంబెరుగరు విశ్వదాభిరామ వినురవేమ భావము ఉప్పు చింతపండు తినుబండారములు అవి ఒకదానితో ఒకటి కలిసినప్పుడు మంచి రుచి ఏర్పడును పెద్దలు కూడా ఉప్పు చింతపండుండగా భయమేలా అను సామెతను అనుచుందురు కలుగజేయు ఉప్పు చింతపండు ఉంటే ఏదో ఒక పదార్థముతో జతపరచుకొని ఆకలి తీర్చుకోగలము అందువలన కరువు లేదని బయటి ప్రపంచములో చెప్పుకొనున్నట్లు వేమన జ్ఞానపరముగా ఊరనగా దేహమని కాపులారా అనగా దేహమునందు నివసించు జీవులారా అని కరువంటే కర్మము అనగా కష్టములని ఉప్పు అనగా జ్ఞానమని చింతపండు అనగా సాధన అని తెలుపుచు గొప్ప రహస్యమును పద్యమందు ఎమిడ్చారు జ్ఞానముండి ఆచరణ లేనంత మాత్రాన ఏమీ ప్రయోజనము లేదు జ్ఞానము తెలిసి ఆచరణ కలిగిన వానికి జ్ఞానశక్తి కలుగును జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ అన్నట్లు గీతావాక్యము ప్రకారము జ్ఞానశక్తి కర్మలను కాల్చివేయును అటువంటి వారికి కర్మల బంధముండదు కర్మలచేత సంభవించు జన్మలు కూడా ఉండవు కర్మబాధలే ఉండవు కనుక ఉప్పు చింతపండు ఊరిలో ఉండగా కరువేలవచ్చు కాపులారా అని వేమనన్నాడు తాలకము తగరము విభిన్నమైనవి అట్లే జ్ఞానము అజ్ఞానములు విభిన్నమైనవి కొందరు మానవులు జ్ఞానమంటే ఏమిటో అజ్ఞానమంటే ఏమిటో తెలియక నిత్యమూ పనులనే చేయుచు విమర్శ లేనివారైనారు కనుక అటువంటి వారినుద్దేశించి తాలకంబెరుగరు తగరంబెరుగరు అని వేమనన్నాడు పద్యము ఇరవై గర్భమందు తాబుట్టినప్పుడు మొదట బట్టలేదు తుదకు లేదు నడుమ బట్టగట్ట నగుబాటు కాదొకో విశ్వదాభిరామ వినుర వేమ భావము అగ్ని నుంచి బయటపడిన అగ్నికణమువలే సముద్రపు అలల నుండి నీటి బిందువు బయటపడినటుల సూర్యగోళము నుండి రాలిన ఉల్కలవలే పరమాత్మ నుండి బహిర్గతమై జీవరూపము దాల్చిన సమయములో జీవునకు కర్మయనునది ఏమాత్రమూ లేదు అగ్నిలో ఒత్తిడికి అగ్నికణమెగిరినట్లు సముద్ర అలల స్పందనకు నీటి బిందువు బయల్పడినట్లు పరమాత్మ అంతఃప్రేరణ చేత ఆ పరమాత్మ అంశయే జీవాత్మగా మారినది గాని మొదట ఉద్భవించిన జీవునకు కర్మకారణము లేదు మద్భావా మానసా జాత అన్నట్లు భగవద్గీతావాక్యము ప్రకారము ఏ కర్మ కారణము లేక పరమాత్మ మనోసంకల్పముచేతనే మొదట జీవాత్మ ఉద్భవించాడు మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మనషష్టానీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి అన్నట్లు జీవుడు పరమాత్మ అంశయైనను ప్రకృతిలో వచ్చిపడిన అంశ కావున జీవాత్మ అనుట జరుగుచున్నది ప్రకృతి తన అధీనములో ఉన్న ప్రతి జీవుని మొదట చేత ప్రేరేపించి కార్యముల చేయించి కర్మనంటగట్టుచున్నది నుండి తేనెలో చిక్కిన ఈగలాగా జీవాత్మ కర్మననుభవిస్తూ కర్మను సంపాదిస్తూ ప్రకృతి అధీనమందే ఉన్నాడు సముద్రము నుండి బయటపడిన నీటి బిందువు బయటి సూర్యరశ్మికి ఇగిరిపోయి ఆవిరిగా మారి వర్షముగా వర్షించి నదుల ద్వారా తిరిగి సముద్రము చేరునట్లు జీవాత్మ కూడా జ్ఞానిగా మారి మహర్షిగా నడచి తిరిగి పరమాత్మను చేరవలయును ఆ విధముగా ఏ జీవాత్మ అయినా ప్రకృతికి వ్యతిరేకమైన జ్ఞానమును సంపాదించి దాని ఫలితమైన జ్ఞానశక్తి ద్వారా కర్మను పూర్తిగా కాల్చిననాడు తిరిగి పరమాత్మలో ఐక్యము కాగలడు భగవద్గీతాశాస్త్రము ప్రకారము నా బీజము ప్రకృతి గర్భమందు ఉద్భవించి జీవరాశులుగా శరీరము ధరించుచున్నది కనుక సర్వజీవులకు మాత ప్రకృతి అనుట జరిగినది పరమాత్మ నుండి బయల్పడి ప్రకృతి రూప శరీరమును ధరించిన మొదట సమయములో కర్మ లేదు కావున తల్లి గర్భమందు తాబుట్టినప్పుడు మొదట బట్టలేదన్నారు బట్ట అనగా శరీరమునకు చుట్టబడునది అట్లే కర్మ జీవాత్మను బంధించునది కావున కర్మను వేమన బట్టగా సంబోధించారు అట్లే తిరిగి పరమాత్మయందైక్యమైపోవు సమయములో కూడా కర్మశేషము లేదు కావున తుదకు లేదన్నారు మధ్యలో కలిగిన కర్మ వలన నానా బాధలు బాంధవ్యాల మధ్యన చిక్కిన జీవుడు జ్ఞానుల లెక్కలో హాస్యాస్పదముగా ఉన్నాడు కావున నడుమ బట్టగట్ట నగుబాటు కాదొకో అన్నారు విశ్వదా అంటే విశ్వమంతా ధరించిన పరమాత్మయని అభిరామ అంటే గొప్పదైన ఆత్మ అని వినురవేమ అంటే జీవాత్మా వినుము అని అకుటము యొక్క అర్థము